హాయ్ ఎవ్రీవన్, గురుకుల ఫలితాల గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ మనకైతే వస్తుంది. అదేంటంటే మీరు ఈనాడు పేపర్ కనుక చూసినట్లయితే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు కనుక హైకోర్టు మనకు ఏదైతే హారిజంటల్ ఇష్యూ మీద కేసు ఏదైతే ఉందో అది జనవరి 2కి లిస్ట్ అయ్యింది. ఈరోజు కనుక కోర్టు కనుక ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే 1:2 లిస్ట్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గురుకుల బోర్డు సన్నాహాలకైతే పూర్తి చేసుకుందని చెప్పేసి వార్తా కథనం రాయడం జరిగింది. దాంట్లో క్లియర్గా అన్ని అంశాలు మెన్షన్ చేశారు. సో ఎన్ని రోజుల్లోపు ఈ నియామక ప్రక్రియ అనేది పూర్తవుతుంది, ఆ తర్వాత ఒక ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే జనవరి ఫిబ్రవరి మార్చ్ అట్లా 3-4 మంత్స్ రిక్రూట్మెంట్ ఏదైతే 1:2 వెరిఫికేషన్లు కానీ డెమోలు కానీ ఫస్ట్ డిఎల్ జేఎల్ వాళ్ళకి సంబంధించినవన్నీ పూర్తి చేసిన తర్వాత సమ్మర్లో వీళ్ళకు ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసి సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ వరకు అంటే 2024-25 అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ వరకు వీళ్ళందరినీ స్కూల్కి వెళ్ళే విధంగా ప్రిపేర్ చేయడానికి సో గవర్నమెంటు అండ్ గురుకుల బోర్డు అయితే సిద్ధంగా ఉన్నట్టు అందులో ఈనాడు పేపర్లో క్లియర్గా వార్తా కథనం రావడం జరిగింది. సో నేను దాన్ని కూడా మా కమ్యూనిటీ ట్యాబ్లో మీకు మెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు ఈ ఆ వార్తా కథనం ప్రకారం ఇప్పుడు నేనైతే ఏదో ఎక్కడ చూసి చెప్పాను అనేది మీకు మళ్ళీ చెప్పాలి. నేను పలానా న్యూస్ పేపర్లో చూసి చెప్తున్నాను విషయం మీకు ఎట్లా చెప్తున్నాను, ఆ న్యూస్ పేపర్లో వాళ్ళు న్యూస్ రాసే ముందు ఖచ్చితంగా వాళ్ళు గురుకుల బోర్డును కానీ ఉన్నతాధికారులను కానీ సంప్రదించే ఆ న్యూస్ రాస్తారు. కంప్లీట్గా ఫేక్ న్యూస్ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు కనుక హైకోర్టులో దాని గురించి స్పష్టత వస్తే వితిన్ 1 or 2 డేస్లో లేదా మనకి వారికి అనుమతులు రాగానే ఇమీడియట్గా మనకు గురుకుల ఫలితాలు రాబోతున్నాయి. ఎన్ని రోజులు, వారం అన్నాం, 10 అన్నాం, 4 రోజులు అన్నాం, సో ఎన్ని రోజులు వెయిట్ చేయగలిగాం కాబట్టి 2-3 రోజుల్లో మనకు ఫలితాలపైన కంప్లీట్గా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ డిఎల్ఈ ఫస్టా, తర్వాత జేఎల్ ఫస్టా, తర్వాత టీజీటీ పీజీటీ ఎప్పుడెప్పుడు ఏదేది ఉంటుంది అనేది మనకు వితిన్ 1 or 2 డేస్లో కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ దీంట్లో స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ 1:2 వెరిఫికేషన్ లిస్ట్ సంబంధించినవి ఇస్తారని చెప్పేసి అంటున్నారు తప్ప మనకు ఇంకా బోర్డు నుంచి అఫీషియల్గా రాలేదు. అంటే బోర్డు వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారా, 1:2 ఇస్తారా, లేదా అందరు రాసిన అభ్యర్థుల మార్క్స్ లిస్ట్ ఇస్తారా. మన ముందు నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ మార్క్స్ లిస్ట్ మార్క్స్తో ఉన్నటువంటి ఒక లిస్ట్ రావాలి. దాంట్లో మెరిట్ జాబితా ఎవరు మెరిట్లో ఉన్నారు, ఎవరికి మరి 1:2లో ఉండడానికి అవకాశం ఉందనేది పారదర్శకంగా అందరూ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మెరిట్ జాబితాను ఫస్ట్ రిలీజ్ చేయాలి, ఆ తర్వాతనే 1:2 దాంతోపాటే. సో వీళ్ళందరి రిజల్ట్స్, దీంట్లో వీళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని 1:2గా సెలెక్ట్ చేశాం అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. సో ఆ 1:2లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మరి ఇంకా డెమోల గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదు. మరి గురుకుల బోర్డు వాళ్ళు మరి ఏం డిసైడ్ చేశారన్నది వాళ్ళ నుంచి అఫీషియల్గా వస్తే తెలుస్తుంది. న్యూస్ పేపర్లు అయితే ఇక్కడ డెమోస్ గురించి ఉంటుంటాయని చెప్పేసి ఎక్కడ మాట్లాడలేదు. సో ఫస్ట్ 1:2 లిస్టులు వస్తాయి. 1:2 లిస్టులో ఉన్న వాళ్ళకి డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, లాస్ట్లో టీజీటీ. సో ఫస్ట్ ఇనీషియల్గా అయితే జేఎల్ డిఎల్ పీజీటీకి సంబంధించిన 1:2 వచ్చే అవకాశం ఉంది. సో ఏదో ఒకటి వస్తూ ఉంటే మిగతావి కూడా వస్తాయని చెప్పేసి నమ్మకం ఉంటుంది కాబట్టి వీటికి ఇవి పూర్తయిన తర్వాత ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ టీజీటీకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ జనవరి ఎండింగ్ వరకు కంప్లీట్ షెడ్యూల్ వచ్చేస్తే మనకు అంటే ఏది ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఒకవేళ డెమోస్ ఉన్నాయంటే దానికి ప్రిపరేషన్కి టైం ఇస్తారు, ఆ డెమోస్ కండక్ట్ చేయడానికి కొద్ది రోజులు టైం పడుతుంది, ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి అట్లీస్ట్ ఏప్రిల్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఏప్రిల్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేలో వీళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చేసి అంటే గురుకుల విద్యా విధానం ఎట్లా ఉంటుంది, లోపల మన వర్కింగ్ విధానం ఎట్లా ఉండే దానిపైన మనకు ట్రైనింగ్ ఇచ్చేసి నెక్స్ట్ కమింగ్ జూన్లో న్యూ అకాడమిక్ స్టార్ట్ కాగానే ఈ టీచర్లందరూ స్కూల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టయితే మీకు ఈనాడు వార్తాపత్రిక కథనాన్ని చూస్తే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. సో గురుకుల ఫలితాల మీద మనకు ఎప్పటినుంచో ఉన్నటువంటి అనుమానాలు, అది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆతృత, ఇవన్నిటికీ ఫైనల్గా తెరదించే అవకాశం ఉంది కాబట్టి. సో ఈరోజు ఈవినింగ్ మనకు ఈరోజు డే మన జనవరి 2 రోజు ఆ గురుకుల కేసు ఏదైతే ఉందో దాంట్లో అంతా పాజిటివ్గా జరగాలని, ఈ కోర్టు కేసు ఈ రోజుతో ఫైనల్ జడ్జిమెంట్ రావాలని అండ్ గురుకుల నియామక ప్రక్రియ ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్.